తిరిగి వార్తలకు స్వాగతం. అవినీతిని వెలికితీయండని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు కోర్టులో స్టేలు తెచ్చుకొని పారిపోతున్నారెందుకని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. సాంకేతిక అంశాలు తన పలుకుబడి పూర్వపరిచయాలతో చంద్రబాబు కోర్టులో కేసులను అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేయటాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చి అచ్చెన్నాయుడు కేసు పెట్టాడు, లేకపోతే ఇంకో రాజు గారు కేసు పెట్టారు, అందుకే వాళ్ళని వచ్చి అని అంటారు. కేసులు పెడితే కక్షలు తీసుకుంటారంటే కక్షలు ఏదైనా కక్ష తీసుకోవాలని అనుకుంటే ఎవరికైనా రాక్షస అవ్వండి, మనస్తత్వం రాక్షస మనస్తత్వాలు ఉంటే అవి నీకుంటాయి తప్ప ఎవరికి ఉండవు ఈ రాష్ట్రంలో. కక్షలు తీసుకుంటే నీ మీదే తీసుకోవాలి, ముందు ఎవరి మీద ఎందుకు తీసుకుంటారు అలాంటి ఉద్దేశాలు ఉంటే. నిజాయితీ పరులకు వచ్చి ఏమైనా ఉంటే చెప్పండి, సంవత్సరం నదింది ఏమన్నా దోషులు చూసారా, లేకపోతే అమరావతిలో వచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు పట్టుకున్నారని అంటారు పక్క. దాని మీద వచ్చి ప్రైమ్ ఎంపీసీపీ ఉన్న ప్రాథమిక సాక్ష్యదారులతో వచ్చి ఎంక్వైరీ లేస్తే, శాసనసభ కమిటీ లేస్తే, లేదు క్యాబినెట్ సబ్ కమిటీ లేస్తే, సాక్షాత్తు శాసనసభ ద్వారా నియమైన ఎంక్వైరీ చేయమంటే చిన్న చిన్న సాంకేతికమైన అంశాలు పెట్టి కోర్టుకి వెళ్ళి స్టేట్ తీసుకొస్తారు మీకున్న పలుకుబడితో. మళ్ళీ పైపెచ్చి ఎంతో పెద్ద పెద్ద మాటలు, గంభీర ఉపన్యాసాలు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు మీ మాట చూస్తుంటే? ఆలయాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే మేరుగా నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, విభజించు పాలించడం ఆయన నైజమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నంలో మేరుగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వైఫల్యం చెందారని, ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు చేయడమే ఆయనకు అలవాటన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన దళిత సమావేశం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశంలా ఉందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు అన్నారు. చేతిలో కీలుబొమ్మలా ఉన్నవారే సమావేశం పెట్టారన్నారు. విభజించి పాలించు అనేది చంద్రబాబు సూత్రమన్నారు. దళిత ద్రోహి చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ కు కులాల మధ్య చిచ్చు పెట్టే అవసరం ఏముందన్నారు. అది చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశంగా, ఎందుకంటే చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు కోసం ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంగా దాన్ని నేను అభినందిస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఆలయాలపై దాడుల వెనక ఒక రహస్య ఎజెండా ఉందని చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూశాం. నిన్న జరిగిన సమావేశంలో కూడా అదే లైన్ తీసుకొని దళితుల గురించి మాట్లాడి అది కూడా ఒక చీకటి ఎజెండా ఉందని చెప్పేసి నిన్న మాట్లాడిన మా సోదరులు నిజంగా చంద్రబాబు చెప్పు చేతల్లో కీలుబొమ్మల్లాగా మాట్లాడారని చెప్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు సంతోషంగా ఉందన్నారు. దళితుల్లో పుట్టాలని అన్నప్పుడే రౌండ్ టేబుల్ పెట్టిన వాళ్లు చంద్రబాబు మొహంపై ఉమ్ము వేయాల్సి ఉందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన హర్ష కుమార్ సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని అన్నారు. నిజంగా పిల్లి పాలు తాగుతా ఉంటే ఎవరో చూడాలనుకుంటారు అనుకుంటున్నాడేమో చంద్రబాబు నాయుడు గారు. పిల్లి తాగుతున్నట్టు తెలుసు, చంద్రబాబు గారు చేయిస్తున్నట్టు తెలుసు, రౌండ్ టేబుల్స్ వెనక చంద్రబాబు ఉన్నాడనే తెలుసు. డూడు బసవలలాగా మా వాళ్ళని వాడుకోవటం చంద్రబాబు నైజంలోని మొదటి మెట్టు. ఎందుకంటే విభజించి పాలించటం అనేది చంద్రబాబు దగ్గర నేర్చుకున్నది. దళితులు కరెక్ట్ గా కలుసున్న రోజుల్లో విభజించాలని చూశావు, చిచ్చు పెట్టావు, మరలా విభజించాలని కోరికలు పంపుతా ఉన్నావు. ఈరోజు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దళితులకు ఎక్కడన్నా అన్యాయం జరిగిందా? దళితులు ఈరోజు స్వేచ్ఛగా హాయిగా గుండె మీద చేసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పొందుతూ హాయిగా ఉంటే నీకు కన్ను కుట్టి నీకు కోసాలు కదిలిపోతాయి అని చెప్పేసి నువ్వు ఈరోజు కుతంత్రాలు పెడతా ఉన్నావు. నిజంగా నేను అడుగుతా ఉన్నా వీళ్ళని, చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడే నిన్న పెట్టిన దళిత నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చంద్రబాబు ముఖం మీద ఉయ్యాల్సింది, ఎందుకు చేయలేకపోయారు అడుగుతా ఉన్నా. నిజమే, ఒక ఆయన 2 సార్లు ఎంపీ, నేను దళిత నాయకుడిని చెప్తాడు,
బహిరంగ మీటింగ్ లో చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు వెళ్ళి మళ్ళా చంద్రబాబు పంచలు చేరి కలెక్షన్ చేస్తా ఉన్నాడు. సమావేశం పెట్టిన వారు నిజంగా దళితులైతే ముందు చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలన్నారు. సత్తెన్పల్లి రహదారి మార్గంలో భృగుబండ దొడ్లేరు రోడ్డు మార్గానికి భారీ గండి పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భృగుబండ గ్రామంలోని చెప్టా వద్ద తుమ్ములు రోడ్డు కొట్టుకొని పోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. ప్రభుత్వాలు మారుతున్న బ్రిడ్జు పనులు ముందుకు సాగడం లేదని, భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దేవీనగర్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రోటరీ క్లబ్ గవర్నర్ సతీష్ బాబు సంయుక్తంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎస్కే ఫర్దీన్, ఎంఆర్ఓలు మరియు రెవెన్యూ అధికారులు, స్థానిక వైసీపీ కార్పొరేట్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. దేవీనగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీదుర్గ వారి సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం మూలంగా వచ్చే అనర్థాలని మనం ఎంతో ప్రత్యక్షంగా ఇప్పటిదాకా గమనించామండి. కాబట్టి ప్రకృతి సమతుల్యత కోసం వృక్షాలని కనుక మనం పెంచినట్లయితే అది కావలసినటువంటి ఆక్సిజన్ని మనకిచ్చి మనందరినీ మన భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైనటువంటి గాలిని, స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వారి సూచనల మేరకు ఎక్కువ మొక్కలను నాటి, కొన్ని లక్షల మొక్కలను నాటి మన వంతు ప్రయత్నంగా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక 100 మొక్కలు నాటడం జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారు వచ్చారు, సీఏ గారు వచ్చారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు వచ్చారు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతంలో మొక్కలు లేవో ఆ ప్రాంతంలో ముందుకొచ్చేటటువంటి స్వచ్ఛంద సంస్థల్ని ప్రోత్సహిస్తూ దీంతోపాటు మా వంతు కర్తవ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈ పచ్చతగా ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రోత్సహించడం జరుగుతుంది. ఎవరైతే ముందుకు వస్తారో వారందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి మొక్కలు కావాలంటే ఆ మొక్కల్ని కూడా అందజేయడం జరుగుతుందని చెప్పిన ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. విజయవాడ ఆరవ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించారు. విజయవాడ నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతుండటంతో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి కొండ ప్రహరీ నిర్మించడానికి సుమారు 20,000 రూపాయలను తన సొంత ఖర్చులతో గోడ నిర్మాణానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గంగాధర్రావు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కొండ ప్రాంతంలో మరి విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా నానుడు వర్షాలు పడినప్పుడల్లా కూడా మా అందరికి రాత్రిపూట గుండె దడగ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందని ఆరో డివిజన్లో భాగీరథమ్మ గుడి ఏరియాలో కొండ చెరి ఇరగటం వల్ల మెట్లన్నీ కూడా రాళ్లతో నిండిపోయాయి. పైన సుమారు 100కు పైగా కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళు దారి క్లోజ్ అవ్వడం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మేము కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఆ జారిన ఫీలింగ్ కూడా మేము పొందాం. సో ఏదేమైనా కూడా దీన్ని మరి తక్షణమే క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు దారి ఇచ్చేయాలి. ఏదైనా ప్రజలు కూడా ఎప్పుడు ఈ నానుడు వర్షాలు పడినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా మనకు డౌట్లు ఉంటే ఆ డౌట్ని తలలు పగలగొట్టి ఆ మట్టిని కూడా దించేస్తే మంచిది. అది కమిషనర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. శానిటరీ వారు కూడా రావడం జరిగింది. వాళ్ళు వంతుగా ఈ డ్రైనేజీలు దాంట్లో బండి మట్టి అంతా కూడా క్లీన్ చేసి డ్రైనేజీకి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రెడ్డి రాజుల పౌరుషం, వైభవానికి ప్రతీకగా ఉన్న కొండవీడు కోటను ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. హామీ ఇచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. అవినీతిని వెలికి తీయండని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు కోర్టులో స్టేలు తెచ్చుకొని ఎందుకు పారిపోతున్నాడు? ప్రశ్నించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆలయాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ధ్వజమెత్తిన ఎమ్మెల్యే మేరుగా నాగార్జున. కాజా టోల్ ప్లాజా వద్ద నకిలీ పోలీసుల హల్చల్. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన టాటా యాస్ వాహన డ్రైవర్ నుంచి మోసం చేసి 149,000 రూపాయలు దోపిడీ. మరో ప్రయాణికుడి నుంచి 40,000 రూపాయలు దోపిడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.